బట్టి కుమార్ గారు చెప్పిన రెండు సూచనలు కూడా చాలా అమూల్యమైనటువంటివి మంచివి ఉన్నవి డెఫినెట్గా పాజిటివ్ దానిలో ఏం నెగిటివ్ లేదు తప్పకుండా సూచన మంచిదది కార్పొరేట్ హాస్పిటల్స్ మీద నిఘా ఉండాల్సిందే వైద్యశాఖ మంత్రి రాజేందర్ గారు ఒక రోజు అయితే అధ్యక్ష నేనే కోపం చేసి హుజురాబాద్ పోయినప్పుడు రెండు రోజులు ఏంటంటే నేను ఎదుర్కొంటానని చెప్పి పంపించిన అధ్యక్ష మంచి ఆయనతో మూడి అయిపోయి ఖరాబ్ అయిపోతున్నారని భయపడేది పొద్దున్న లేచి పండుకునేదాకా కరోనా కరోనా అని పెద్ద గందరగోళ పరిస్థితుల ఆయన పరిస్థితి ఉంటే నువ్వు రెండు రోజులు నీ నియోజకవర్గం పోయినప్పుడు ఫ్రీ అవుతావు కూడా చెప్పిన అధ్యక్ష ఆయన ఆయనకు దేవుడు ఎంత శక్తి ఇచ్చిండో అంత శక్తిని పనిచేసినారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని రోజులు ఆపగలుగుతాడో ఆపినాడు అధ్యక్ష హైకోర్టు వచ్చిన తర్వాత ఇంక ఆయన చేసేది లేక ఇంప్లిమెంట్ చేసినారు కానీ బట్టి గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఎందుకో మరి ఆ డబ్బులు అంతా దుర్మార్గంగా సంపాదించి ఏం చేస్తారో కూడా అర్థమైతే లేదు బాధ కూడా కలుగుతుంది ఇటువంటి విపత్కర టైంలో వాళ్ళ బాధ్యత నిర్వహించాల్సింది పోయి ఈ టైంలో వాళ్ళు శవాలు పెట్టుకొని గందరగోళం చేసి లక్షల లక్షలు పీడించడం అనేది ధర్మం కాదు ఒకటి మాత్రం నేను చెప్తా ఉన్నా అధ్యక్ష బట్టి విక్రమార్ గారు నేను తప్పకుండా హామీ ఇస్తా ఉన్నా కఠినమైనటువంటి చర్యలు మాత్రం మేము తీసుకుంటాం అధ్యక్ష వారు ఎవడన కానీ ఏ హాస్పిటల్ కానీ దుర్మార్గం కాదు సార్ టూ మచ్ కాదు ఈ టైంలో లోకమంతా అల్లాడి చేస్తూ ఉంటే డబ్బులు సంపాదించి మీకు ఈ బీమారి దొరికిందా ఈ సమయం దొరికిందా ఇది చాలా దుర్మార్గం మంత్రి గారు కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు అధ్యక్ష వారు చెప్పినట్టు డెఫినెట్ గా 100% మంచి అమూల్యమైన సలహా టాస్క్ ఫోర్స్ చేసి వాళ్ళ రిపోర్ట్ కూడా తీసుకుంటాం తప్పకుండా దాని ఫలితాలు కూడా రిక్వెస్ట్ ద హెల్త్ మినిస్టర్ వారానికి ఒకసారి రెండు పార్టీలు కూడా పంపేయండి బీజేపీ పార్టీ కూడా పంపేయండి మూడు పార్టీలకు పంపేయండి మనకి ఎట్లా తెలిసేనే ఉంటుంది వాళ్ళకు కూడా వీక్లీ వన్స్ మన బాధ్యతగా పంపించండి ఏం జరుగుతుంది ఏం కథ కనీసం కొంత భయం అని ఉంటుంది అన్ని పక్షాలు వాచ్ చేస్తే అందరు కలిసి అవసరం ఒకటి చర్య తీసుకుంటానే భయం కూడా ఉంటుంది కాబట్టి టాస్క్ ఫోర్స్ వేస్తాం టాస్క్ ఫోర్స్ యొక్క అబ్జర్వేషన్స్ వాళ్ళు తీసుకున్న చర్యలను కూడా ఆరోగ్య మంత్రి గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి బట్టి విక్రమార్క గారికి రాజా సింగ్ గారికి మూడు పార్టీలకు కూడా వీక్లీ వన్స్ పంపిస్తాం అధ్యక్ష అఫిషియల్ లెటర్తో పంపిస్తారు అందులో ఇబ్బంది లేదు ఇది వారు చెప్పినటువంటి విక్రమార్క గారు ఇంకోటి కూడా మంచిది కరోనా విషయంలో నష్టపోయిన వాళ్లకు కొంత ఏదైనా మనం లిఫ్ట్ ఇస్తే మంచి అని వారు అన్నారు అది చాలా మంచి అధ్యక్ష ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాళ్ళు వేసి కొద్దిగా ఉన్నా ఇక మరి కేంద్రం నుంచి ఎదురు చూస్తా ఉన్నాం 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు ఇంకేదో ప్యాకేజ్ అన్నారు అది ఇక 150 కోట్లకు నకాశ పడేట్టున్నారు అధ్యక్ష చూసి చూసి కట్టు పోతున్నాయి దాన్ని ఏమైనా వస్తుందేమో కనుక ఇద్దాము నిన్న కూడా బహుశా మున్సిపల్ మినిస్టర్ వీళ్ళంత ఏదో రివ్యూ చేసేట్టున్నారు అధ్యక్ష ముద్ర రుణాలు అదేందో ఏమైనా దొరుకుతుందా అని చెప్పి గొప్ప సంతృప్తికరంగా ఏం జరుగుతున్నట్టు కనపడతలేదు నాకు ఇక నేను విసిగిపోయి నేను దాన్ని వదిలేసిన కానీ మళ్ళీ ఒకసారి బట్టి గారు చెప్పింది కాబట్టి తప్పకుండా దాన్ని రివ్యూ చేస్తాం అని ఏమైనా ఉందా లేదా పస చూద్దామి నేను అక్బరుద్దీన్ ఓవైసీ గారిని కోరినట్టే మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను దయచేసి మీరు కూడా ఒక ఉత్తరం పంపించండి ఏం చేస్తే బాగుంటుందని ఒక ఐడియాకి వస్తే ఆ మ్యాటర్ నేను ఎగ్జామిన్ చేయించి ఎంతో కొంత మనం ఉన్నంతలో కనీసం కొంతలో కొంతైనా తప్పకుండా సాయం చేయడానికి మనం మంచి హృదయంతో ప్రయత్నం చేద్దాం అది కూడా నేను ఐ కీప్ యూ పోస్టెడ్ ఏం జరిగింది దాని మీద అనేది మీ దృష్టిలో ఏ స్థాయి వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు పూర్తిగా కోలుకోలేకుండా ఉన్నారా ఉంటే కనుక వాళ్ళకి మనం చేయగలిగేదాన్ని మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం డెఫినెట్లీ రెండు కూడా మంచి సూచనలు సార్ టాస్క్ ఫోర్స్ ఇమీడియట్లీ ఐ థింక్ టుడే బై టుడే ఈవినింగ్ వీ విల్ అపాయింట్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో అండ్ ఎవ్రీ 7th డే ఫర్ ఆల్ ద పార్టీస్ ఆనరేబుల్ హెల్త్ మినిస్టర్ విల్ సెండ్ ఏ లెటర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ వాట్ యాక్షన్ ఈస్ టేకెన్ మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఒకటే మీరందరూ కూడా సమాజం పట్ల కన్సర్న్ ఉన్నవాళ్ళే లేదని మేము అంటలేము కానీ మీరు ఇప్పుడు మాట్లాడిన పద్ధతి బాగుంది ఇంత మారితే బాగానే ఉంటుంది మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం కానీ బయట బయట సార్ మొత్తం ఇక కుప్ప ఊగిపోయింది కాలిపోయింది కథ అయిపోయింది అనే అనేటప్పటికీ ఆ మంత్రి నర్వస్ అవుతాడు సిబ్బంది నర్వస్ అవుతారు ఈ టైంలో ఏంటంటే మనం ఒకరికొకరు ధైర్యం చెప్పి సమాజానికి కూడా ధైర్యం చెప్పి ముందుకు తీసుకొని పోయే టైం ఇది ఒక రాష్ట్రానికి రాలే ఒక దేశానికి రాలే ఎంటైర్ హ్యూమన్ కమ్యూనిటీ ఇస్ ద సఫరర్ ప్రత్యేకంగా తెలంగాణకే వచ్చి తెలంగాణ లోపంతో వస్తే యు ఆర్ రైట్ కానీ కాదు అండ్ డెఫినెట్లీ తెలంగాణ ఇస్ ఆన్ ద బెటర్ ఫూటింగ్ 100% ఐ వన్స్ అగైన్ రీట్రేట్ తెలంగాణ స్టేట్ ఇస్ ఆన్ ద బెటర్ ఫూటింగ్ ఇన్ కంట్రోలింగ్ దిస్ పాండమిక్ మనం వెనుకకి లేం అని చేత మనకు మనం న్యూనత పరచుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరిద్దరు కూడా రెండు పార్టీల వాళ్ళు కూడా హెల్త్ మినిస్టర్ గారిని అప్రిషియేట్ చేసినారు రాజా సింగ్ కూడా అప్రిషియేట్ చేసినాడు దానికి కూడా నేను ధన్యవాదాలు తెలుసు అధ్యక్ష మూడు దాటిపోతుంది మరి షుగర్లు పెరిగితే కష్టమవుతుంది కాబట్టి దయచేసి తవరు విముక్తి కలిగించాలని కోరుతున్నాం అధ్యక్ష షార్ట్ డిస్కషన్
जहां पे मस्जिद थी उसको गिराने का या कुछ डैमेज करने का किसी का मंशा नहीं था। मैं साफ बता रहा हूं, वहां एक टेम्पल भी था, इन चीजों को गिराना हमारा मंशा नहीं। मैं सबसे बड़ा भक्त हूं, भगवान को मानता हूं, ये दुनिया जानता है। एक भगवान को मानने वाला दूसरा भी मजहब का भगवान को मानता है, ये भी दुनिया जानता है। तो इसलिए जहां मस्जिदें थे दोनों मस्जिद फिर वहीं बराबर बनेंगे, ये मैं आश्वासन देता हूं। वही नहीं, कुछ ज्यादा जमीन भी दे रहे हैं, दोनों मस्जिद के बीच में जो खाली जगह है वो भी वहां के इमाम साहब के लिए अलॉट करता हूं मैं, और उसको वक्फ बोर्ड के हैंड ओवर कर देता हूं, और जल्द से जल्द वो मस्जिद फिर बनेंगे इंशाल्लाह से, फर्स्ट क्लास बनेंगे। बाद अब तक मैं आपको ये देता हूं, और मंदिर भी बनेंगे। इस बीच में हमारे क्रिश्चियन भाई भी आए, सेक्रेटरीट है तो हमारे को बना के दो, हमारे लोग भी है, हम भी इबादत करते। मैंने कहा बिल्कुल भाई, क्रिश्चियन भाइयों के लिए एक चर्च बनेगा, एक मंदिर बनेगा, और मस्जिद जो दो थे हमारे, दो के दो बनेंगे बिना किसी शक के, इसमें कोई किसी को शक रखने की जरूरत नहीं।